మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మహంకాళి అమ్మవారి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ మీద వ్యాస గుహ దర్శనమిస్తుంది. ఒకే మనిషి అతి కష్టం మీద వెళ్ళగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి సరస్వతీ మాత సాక్షాత్కారం కలిగిందని చెప్తారు. గుహలోకి చేరుకున్న భక్తులకు సరస్వతీ మాత శిలా ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ప్రతిమను దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తుంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస ప్రక్రియను ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న భక్తిభావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. జ్ఞానశక్తులు సమైక్య స్వరూపమైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవికి భక్తులు వినమ్రులై చేతులు జోడించి శరణం కరవాణి శర్మదంతే శరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామస్రణే కటాక్షపాతే కురుమాం అంభ కృతార్థ సార్థవాహం శారదా శరదాంబోజవదన వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధీం ప్రియాత్ అని శృతులు చెల్లించి తమకు పరీక్షలో విజయం చేకూర్చమని కోరుతారు. దేశంలోకెల్లా సుప్రసిద్ధ సరస్వతీ క్షేత్రమైన బాసరకు ఏ ప్రాంతం వారైనా హైదరాబాదుకు చేరుకుని అక్కడ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాసరకు తూప్రాన్ ఆరేపల్లి యాచారం నిజామాబాద్ నవీపేటల మీదుగా చేరుకుంటారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ధర్మారంల మీదుగా బాసర చేరుకోవచ్చు. జ్ఞాన సరస్వతి అమ్మవారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ సరస్వతి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది. లోక ప్రధాయినిగా సకల విద్యల తల్లిగా కీర్తింపబడుతున్న సరస్వతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం.